హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను తలకాయ మాంసం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను ఒక హాఫ్ కిలో తలకాయ మాంసం తీసుకున్నానండి. శుభ్రం కడిగేసాను, ఇది శుభ్రం కడిగేసి నీట్గా పెట్టేసుకున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు చాలా సింపుల్ అండి. ఒక ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలు కోసుకున్నాను నేను. ఇలాగా 4 పచ్చిమిరపకాయలు, మీకు కరివేపాకు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. దీనికి కారం, పసుపు, ఉప్పు ఒక 1½ స్పూన్, అంటే ఈ స్పూన్ తోటి 1½ మీట్ మసాలా అండి ఇది. మీరు గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఇది 1½ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఒక చిన్న నిమ్మకాయ అంత, చింతపండు. చూసారా, టమాటా వేయనండి నేను. టమాటా వేస్తే టేస్ట్ వేరే ఉంటుంది, చింతపండు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది నా స్టైల్లో చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. ఇది కొంచెం కొత్తిమీర, కొత్తిమీర వేసుకుంటే నాన్ వెజ్లో చాలా బాగుంటుంది. సో ఇది ఫస్ట్ మనం, కొంతమంది ఇది ఉడకపెట్టి చేస్తారు కానీ నేను డైరెక్ట్గా కుక్కర్లోనే ఈజీగా సింపుల్ వేలో టేస్టీగా, ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా తినండి, చాలామందికి ఇష్టం. ఇది మా మమ్మీ ఫేవరెట్ కర్రీ. అప్పట్లో నాకు అంత తెలిసేది కాదు, కానీ తర్వాత టేస్ట్ చూసాక నేను రెగ్యులర్గా చేసుకుని తింటాను. ఇది చాలా ఇష్టం నాకు. సో మా మమ్మీ ఫేవరెట్ కాబట్టి నేను ఎప్పుడు వంటలు చేసేటప్పుడు మా మమ్మీని గుర్తు చేసుకుంటూ ఉంటాను. చాలా బాగా వంటలు చేసేవారు తను. సో మంచి హెల్దీ ఫుడ్ పెట్టేవారు మాకు అందరికీ. సో ఈరోజు మీకు కూడా ఇంత మంచి హెల్దీ ఫుడ్ మంచి వెరైటీస్ మీకు చేసుకుని తిని ఎంజాయ్ చేయాలని మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ మనము నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము. ఇది కుక్కర్లో డైరెక్ట్గా వండేస్తాను నేను, చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, కుక్కర్ పెట్టాను నేను. ఇది ఒక పెద్ద గుండు గరిటె అండి ఇది. దీంతో ఒకటి నూనె తీసుకున్నాను, ఆయిల్. ఆయిల్ కొంచెం వేడెక్కాక మనం ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. ఎంత సింపుల్ ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ కూరలన్నీ ఒకటే వెరైటీ చేయటం. కొంచెం మసాలాలు, క్వాంటిటీలు తేడా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, దీనికి కొంచెం మన నాన్ వెజ్లకి నేను కొంచెం వేస్తాను కదా ఆయిల్, ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తాను, ఎందుకంటే టేస్టీగా ఉండదు, లేకపోతే నీ సాసన వస్తుంది కదా. సో మనం ఈ నీ సాసన ఎక్కువ పోవాలంటే మనం దీంట్లో పసుపు, కొంచెం ఉప్పు వేసి కూడా కడుక్కోవచ్చు ఫ్రెండ్స్. కానీ నేను మామూలుగానే కడిగాను, ఎందుకంటే మా షాప్ అతను రెగ్యులర్గా మటన్ తీసుకుంటాం మేము, మంచి మటను మంచి ఇస్తాడు ఫ్రెండ్స్ మాకు. అందుకని ఎక్కువ మాకు ఇన్ని ఇయర్స్ నుంచి మేము ఇతని దగ్గరే తీసుకుంటున్నాం కాబట్టి మాకు ఇతని గురించి తెలుసు. మంచి ఫ్రెష్గా నీట్గా ఉన్నదే మాకు ఇస్తాడు. అందుకని నేను మామూలుగా వాటర్తోటే 5-6 సార్లు కడిగాను ఫ్రెండ్స్. మీరు కూడా కడుక్కోండి ఫ్రెండ్స్, కడక్కపోతే నీ సాసన వస్తుంది. తప్పకుండా మంచి కడగాలి, ఫిష్ కానీ మటన్ కానీ చికెన్ కానీ. సో ఈ కూర ఒక్కసారి తిన్నారంటే వదలరండి, కాబట్టి చప్పగ చక్కగా చేసుకోండి మంచిగా. చూడండి ఫ్రెండ్స్, కొంచెం బ్రౌన్ అవ్వగానే నేను ఈ 1½ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తీసుకున్నాను కదా, అది వేసేస్తున్నాను. మామూలుగా మటన్ కర్రీస్, చికెను కుక్కర్లో వేసుకుని వండరు, అంటే బాగోదో అనుకుంటారు. కరెక్ట్గా మనం ప్రపోర్షనేట్గా నీళ్లు పోసుకొని చేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. టైము మనకి టైం కలిసి వస్తుంది కూడా, ఎక్కువ టైం పట్టదు. నేను ఎక్కువ మసాలాలు వేయను ఫ్రెండ్స్, మీకు తెలుసు కదా చాలా సింపుల్గా ఉంటాయి నా వంటలు. ఎక్కువ మసాలాలు అవసరం లేదు, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఏమి హెల్త్ కూడా ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, చాలా హెల్దీగా కూడా ఉంటాము. సో తప్పకుండా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు. ఇది రొట్టెల్లో కానీ, రైస్లోకి, చపాతీల్లోకి, దేంట్లోకైనా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది
మటన్ కన్నా టేస్టీగా ఉంటుందండి ఇది. సో ఇప్పుడు ఇది వేగిపోయింది కదా, దీంట్లో మనం ఈ తలకాయ మాంసం వేసేస్తున్నాను. దీంట్లో 1 1/2 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, సరిపడినంత ఉప్పు. ఉప్పు సరిపడినంత వేసుకోండి ఫ్రెండ్స్, కారం మీ టేస్ట్ ప్రకారం వేసుకోండి, పసుపు 1/2 స్పూన్ సరిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు బాగా మనం కలిపేసుకోవాలి. ఇది మంచిగా కొంచెం వేగనిద్దాం ఇలాగే. కొంచెం వేగనిచ్చి నెక్స్ట్ ప్రొసీజర్ చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు మనం ఈ చింతపండు కూడా వేసేస్తున్నాను, చింతపండు పులుసు. అలాగే ఇంకొంచెం పులుసు గరం మసాలాలో కలిపేసాను, అది కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్. సో కొంచెం కొత్తిమీర, 1/2 కొత్తిమీర ఇప్పుడే వేసేస్తున్నాను. దీంట్లో ఒక 3/4 గ్లాస్ సుమారుగా 1/2 గ్లాస్ ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడే మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్. ఇది మూత పెట్టేసి మనం స్టీమ్ వచ్చాక కొంచెం మంట తగ్గించి ట్వంటీ మినిట్స్ బాగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. బోన్స్ ఉంటాయి కదా, అది కూడా మంచిగా మనం తినేయచ్చు. సో 20 మినిట్స్ స్టీమ్ వచ్చాక చూపిస్తాను మీకు, తర్వాత డిష్ అవుట్ చేసాక కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది తప్పకుండా చేసుకోండి. ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్. చూడండి తలకాయ మాంసం డిష్ అవుట్ చేశాను, ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. దీని మీద మనం కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసేస్తున్నాను. సో తప్పకుండా చేసుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ అగైన్ విత్ అనదర్ వీడియో. బాయ్ బాయ్.